యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ వందనాలు నలభై మంది ఉన్న పిల్లరా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకుని వచ్చి ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాతాను ఏ విధంగా ఒక విశ్వాసిని ఆత్మీయంగా పడగొడతాడు ఏ విధంగా విశ్వాసం మీద దాడి చేస్తాడు ఏ విధంగా విశ్వాసని దేవునికి దూరం చేస్తాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అపవాది చాలా తెలివైన వాడు చాలా తెలివిగా వాడు మనల్ని దేవునికి దూరం చేస్తాడు వాడు ఎంత తెలివిగా మనల్ని దేవునికి దూరం చేస్తాడంటే మనం ఆత్మీయంగా పడిపోతున్నాము దేవునికి దూరం అయిపోతున్నాము అన్న సంగతి కూడా మనకు తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు మనం దేవునికి దూరం అయిపోతాం కొన్ని కొన్నిసార్లు అపవాది ఆ రకంగా మనల్ని దేవునికి దూరం చేస్తాడండి వాడు మనల్ని దేవునికి దూరం చేసే విధానం మనకు గనక తెలిస్తే నిజంగా మనం ఆశ్చర్యానికి గురవుతాం ఆ విధంగా వాడు మన మీద దాడి చేస్తాడండి ఆ విధంగా వాడు మనల్ని దేవునికి దూరం చేసి మనలోనికి లోకాన్ని తీసుకొచ్చి పూర్తిగా లోకంతో మనల్ని నింపాలని చెప్పేసి వాడు ఆశిస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో సంసోను అన్నాడు సంసోను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి దేవుని ప్రజలను విడిపించడానికి ఎన్నుకోబడిన వ్యక్తి ఫిలిస్తీన్లు అర్థం చేయడానికి దేవుడు సంసోని ఎన్నుకున్నాడు కానీ సంసోను అది మరిచి తన ఇష్టానుసారంగా జీవించేవాడు ఫిలిస్తీలతో కలిసి బియ్యమందుకునేవాడు ఫిలిస్తీలతో కలిసి సహవాసం చేసేవాడు ఒక్కసారిగా సంసోని మీదకి భయంకరమైన ప్రమాదం వచ్చింది వెంటనే లేచి విరజమ్ముకొని ఫిలిస్తీన్లు అందరినీ కూడా చంపాలి అని చెప్పేసి అనుకున్న సమయంలో దేవుని ఆత్మ తనను విడిచిపెట్టిందన్న సంగతి కూడా తను ఎరుగకపోయాడట తను తెలుసుకోలేకపోయాడు పరిశుద్ధాత్మ తనను వదిలిపెట్టి వెళ్ళాడు అన్న గ్రహింపు కూడా తనకి లేదు ఇంకా పరిశుద్ధాత్ముడు నాతోనే ఉన్నాడు అనే భ్రమలో సంసోను జీవిస్తూ ఉన్నాడు దేవుడు తనను విడిచిపెట్టాడు అన్న గ్రహింపు లేని స్థితిలో సంసోను జీవించాడండి నేడు కూడా ఎంతోమంది విశ్వాసులు ఆధ్యాత్మికంగా వారు దూరమైపోతున్నారు దేవునికి ఆత్మీయంగా వారు పడిపోతున్నారు దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గర అవుతున్నారు అన్న గ్రహింపు లేకుండానే జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు ఆత్మీయంగా పడిపోతున్నామన్న గ్రహింపు లేకుండానే దేవునికి దూరం అయ్యే వ్యక్తులు ఎంతమంది లేరండి ఒక్కసారి ఆగి ఆలోచించండి సాతాను వెంటనే మనల్ని దేవునికి దూరం చేయడండి వాడు క్రమక్రమంగా క్రమక్రమంగా మనల్ని దేవునికి దూరం చేస్తాడు ఒక్కరోజులో దేవునికి దూరం అయ్యే పని జరగనే జరగదు దశల వారిగా మనం దేవునికి దూరం అయిపోతాం దేవుని ఈ మాట మీరు గుర్తుంచుకోండి అపవాది ముందు మనల్ని దేవునికి దూరం చేసే ముందు వాడు మనల్ని ప్రార్థనకు దూరం చేస్తాడు వాడు మనల్ని ప్రార్థనకు దూరం చేసి ఆ తర్వాత దేవునికి దూరం చేస్తాడు మనం ప్రార్థనకు దూరం అయ్యే క్రమంలో ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతాం ప్రార్థించే విషయంలో మనం పడిపోతే అన్ని విషయాల్లో మనం పడిపోతాం అన్న విషయం అపవాదికి బాగా తెలుసు అందుకనే వాడు మనల్ని దేవునితో సహవాసం చేయనేడు ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తామో మనం ఫలిస్తాం దేవుని ఆలోచనలు తెలుసుకుంటాం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం దేవుని ప్రణాళికలు ఆయన ఉద్దేశాలు తెలుసుకొని ఆయనకిష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం అందుకని అపవాది మనల్ని దేవునితో సహవాసం చేసే విషయం మీద దాడి చేస్తాడండి ప్రార్థించే విషయంలో దాడి చేసి మన ప్రార్థనా సమయాన్ని వాడు దొంగిలించి మనం ప్రార్థించకుండా చేయాలని వాడు కంకణం కట్టుకుంటాడు ప్రార్థించకుండా మనల్ని పనుల్లో బిజీ చేసేస్తాడు అపవాది ముందు మన ప్రార్థనా జీవితం మీద దాడి చేస్తాడు ముందు మన ప్రార్థనా జీవితం మీద కొడతాడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థించడానికి ప్రేరేపిస్తూ ఉంటే దురాత్మ మనల్ని ప్రార్థించకుండా వాయిదాలు వేసే విధంగా చేస్తూ ఉంటాడండి ఈరోజు ఎంతో మంది ప్రార్థన విషయానికి వస్తే వాయిదా వేసే వ్యక్తులుగా ఉన్నారు కారణం ఏంటో తెలుసా అపవాది ఆలోచనలకు వారు లోబడిపోతున్నారు అపవాది ఆలోచనలకు వారి జీవితంలో స్థానం ఇచ్చి ప్రార్థనను వారు వాయిదా వేస్తూ ఉన్నారు కారణం ఏంటో తెలుసా అపవాది వారి మీద దాడి చేశాడు అపవాది మన ప్రార్థనా జీవితం మీద ఏ రకంగా దాడి చేస్తాడో తెలుసా మనం ప్రార్థించాలనుకున్న సమయంలోనే అపవాది మన ఆలోచనలను స్వాధీనపరచుకోవాలని చూస్తాడండి మన ఆలోచనలో మళ్లించాలని చూస్తాడు ఇప్పుడు మనం ప్రార్థించాలని అనుకున్నామా అప్పుడు ఏం చేస్తాడు తెలుసా మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా మనకు గుర్తు చేస్తాడు మన ఆలోచనలో ప్రార్థన నుంచి వేరే దాని వైపు డైవర్ట్ చేయాలని చూస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తామనండి ప్రార్థించాలనుకున్నాం అనుకోండి వాడు ఏమంటాడో తెలుసా ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నీ ముందు చాలా పనులు ఉన్నాయి కదా ఈ పనులు చేసుకొని తర్వాత ప్రార్థన చేయని చెప్పేసి వాడు నీకు ఆలోచనలు చెప్తాడు మనం ప్రార్థించాలనుకున్న సమయంలోనే వాడు ఏదో ఒకటి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి వాడు మనకు ఆలోచనలు చెప్తా ఉంటాడు వాడు ఆలోచనలు గనక మనం లోబడితే ఖచ్చితంగా పాపంలో పడిపోతాం ప్రార్థించే సమయానికి వాడు ఏదో ఒక పనులు గుర్తు చేయటమో ప్రార్థించే సమయానికి ప్రార్థనను వాయిదా వేయమని నీకు చెప్పటం అపోవాది ఖచ్చితంగా చేస్తాడు ఎప్పుడైనా నువ్వు ప్రార్థించాలనుకుంటే అపవాదం ఏమంటాడో తెలుసా ఇప్పుడు ఎందుకులే తర్వాత ప్రార్థించలే ఇప్పుడు ఎందుకులే పడుకునే ముందు ప్రార్థించలే ఇప్పుడు ఎందుకులే ఉదయం లేచిన తర్వాత వెంటనే ప్రార్థన చేసుకో లేచి అని చెప్పేసి ప్రార్థనను వాయిదా వేసే విధంగా చేస్తాడు ఎందుకంటే నువ్వు ప్రార్థించడం అపవాదికి ఇష్టం ఉండదు నువ్వు ప్రార్థిస్తే దేవుని ఆలోచనలు తెలుసుకుంటావు మనం ప్రార్థిస్తే ఫలిస్తాం ప్రార్థిస్తే దేవునికి దగ్గరగా జీవిస్తాం అందుకని మనం ప్రార్థించనివ్వడండి మనం ప్రార్థించకుండా అపవాది మన పనుల్లో మనల్ని బిజీ చేస్తాడు చాలామంది ప్రార్థించండి అని చెప్పేసి అంటే ప్రార్థించడానికి నాకు సమయం ఎక్కడుందో బ్రదర్ అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కారణం ఏంటో తెలుసా ప్రార్థించకుండా అపవాది లోక సంబంధమైన పనుల్లో వారిని బిజీ చేశాడు నువ్వు ప్రార్థించలేనంత బిజీగా ఉన్నావంటే ఉండకూడనంత బిజీగా ఉన్నావని అర్థం గుర్తుపెట్టుకోండి ప్రార్థించలేనంత బిజీగా ఉన్న వ్యక్తి అత్యంత ప్రమాదంలో ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు ప్రార్థించకుండా ఏది మిమ్మల్ని అడ్డగిస్తుంది వాడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు ప్రార్థించకుండా నీ అంతటా నువ్వే నీ సమయాన్ని వృధా చేసుకునే విధంగా చేస్తాడు ఎలాగంటారా ప్రార్థించాలి అనుకున్న సమయంలో ఏదో ఒక పని తీసుకొచ్చి ఆ పనులు నువ్వు పడిపోయి నీ అంతా వృధా చేయాలని చూస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తావనండి మీరు ప్రార్థించాలనుకున్నారనుకోండి మీకు ఇష్టమైన సినిమాయో లేకపోతే మీకు ఇష్టమైన ఏదైనా మొబైల్లో అది చూసే విధంగా చేస్తాడు అలా చూసి మీ సమయాన్ని వృధా చేసుకునే విధంగా చేసి మీ ప్రార్థనా సమయాన్ని వాడు దొంగిలిస్తూ ఉంటాడండి అలా మిమ్మల్ని ప్రార్థన చేయకుండా చేసి వాడు మీ ప్రార్థనా జీవితం మీద దాడి చేసి పూర్తిగా మిమ్మల్ని హీనుల్ని చేసి ప్రార్థన హీనులుగా ఉన్న సమయంలోనే అపవాది మిమ్మల్ని పూర్తిగా దేవునికి దూరం చేసి మీలోనికి లోక సంబంధమైన వాటిని తీసుకొని వస్తాడు మీ హృదయాన్ని ప్రార్థనతో నింపుకుండా దేవుని ఆలోచనలతో నింపకుండా లోకంతో నింపి మీరు లోకంలో కలిసిపోయే విధంగా అపవాది చేయాలనేది అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం అండి మీకు తెలుసా వాడు మనం ప్రార్థించకుండా వాడు మనల్ని బిజీ చేసి ప్రార్థించకుండా మనల్ని చేసి వాడు ఎంత దూరం దీన్ని తీసుకెళ్తాడో తెలుసా ప్రార్థన పేరు చెప్తేనే మనకు విసుకొచ్చే విధంగా చేస్తాడు ప్రార్థన పేరు చెప్తేనే మనం పారిపోయే విధంగా చేస్తాడు ప్రార్థన అంటేనే మనం అసహించుకునే విధంగా చేస్తాడు ప్రార్థన మాటే ఎత్తకుండా మనల్ని చేస్తాడండి ఈరోజు చాలామంది ప్రార్థించండి అంటే బిసుకు ప్రార్థించండి అంటే అసలు ఇష్టం ఉండదు ప్రార్థన చేద్దాం రండి అంటే అసలు ఏమాత్రం ఒప్పుకోరు కారణం ఏంటో తెలుసా అపవాది వారిని లోకంతో నింపింది అపవాది దాడి కింద వాడు ఉన్నారన్న సంగతి వారు మర్చిపోయారు ఈరోజు ఎంతో మందిని అపవాది ఈ రకంగానే వాడుకుంటూ ఉన్నాడు ఎంతో మంది మీద అపవాది ఎలాంటి దాడి చేస్తూ ఉన్నాడండి అపవాది మెల్లగా మనల్ని ప్రార్థనకు దూరం చేసి ప్రార్థనాహీనులుగా చేసి అప్పుడు మన మీద పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి ప్రార్థనకు దూరం అయిపోయే క్రమంలోనే దేవునికి దూరం అయిపోతాం ఆత్మ సంబంధమైన విషయాలకు దూరం అయిపోతాం దైవికమైన విషయాలకు దూరం అయిపోతాం దేవుని వాక్యానికి దూరం అయిపోతాం టోటల్లీ దేవునికి సంబంధించిన ప్రతి వాటికి మనం దూరం అయిపోతాం ప్రార్థన చేసుకోలేం ఆధ్యాత్మికంగా జీవించాలనుకుంటాం కానీ జీవించలేం పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ అయితే ఉండేది కానీ బ్రతకలేం మన వల్ల కాదు కారణం ఏంటంటే తెలుసా అపవాది మన మీద దాడి చేశాడు అపవాది దాడి కింద ఉన్నాం మనం ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో అదే చేస్తున్నామంటే మనం చేయవలసిన వాటిని చేయట్లేదు అని అర్థం మనం మన ఆధీనంలో లేవు వేరొకరి ఆధీనంలో ఉన్నాం కాబట్టే మనం చేయవలసిన వాటిని చేయట్లేదు అని గుర్తించండి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా యేసుక్రీస్తు ప్రభు ఇంకనో చీకటగా ఉండగానే తెల్లవారుజాములు లేచి అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడని మార్కుశ వార్త దే ముప్పై ఐదో వచనంలో రాసిందండి యేసుక్రీస్తు ప్రభు ఇంకా చీకటగా ఉండగానే ఇంకా తెల్లగా తెల్లవారక ముందే ఆయన ప్రార్థనలో దేవునితో దు కలుసుకోవడానికి వెళ్ళాడండి దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి దేవుని చెత్తాన్ని తెలుసుకోవడానికి దేవుని ప్రణాళికలు తెలుసుకోవటానికి ఆత్మచేత ఆయన నడిపించబడటానికి దేవుణ్ణి కలుసుకోవటానికి ఆయన వెళ్ళాడు దైవికమైన విషయాల పట్ల ఏసుక్రీస్తు ప్రభుకి ఎంత శ్రద్ధో మీరు ఒకసారి ఆగి ఆలోచించండి ప్రార్థన పట్ల ఆయనకి ఎంత శ్రద్ధో మీరు ఒకసారి ఆగి ఆలోచించండి ఆయనకి తెలుసు ప్రార్థించకపోతే పడిపోతామన్న సంగతి అపవాది తనను కలుసుకోకముందే తాను ఏసుక్రీస్తు ప్రభు దేవుని కలుసుకున్నాడండి సాతాను తన ఆలోచనలు మీకు చెప్పక ముందే దేవుని ఆలోచనలు మీరు ప్రార్థనలో తెలుసుకోండి అప్పుడు మీరు బలంగా ఉంటారు బైబిల్ కన్నా సెలవిస్తుంది ప్రార్థన ఎందు ఎడతకకుండా ఉండండి పట్టుదల కలిగి ప్రార్థన చేయండి విసుగక ప్రార్థన చేయండి మెలుకువ కలిగి విశ్వాసమందు నిలకడగలిగి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి ఊరకే బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్పలా ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఒక విశ్వాసికి తాను ఎరిగినప్పుడు మాత్రమే దానిని చేయగలుగుతాడు మీరు ఆత్మీయంగా జీవించాలనుకుంటే పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలంటే గొప్ప కార్యాలు దేవుని కొరకు సాధించాలనుకుంటే ఒక విశ్వాసి చేయవలసిన మొట్టమొదటి పనేంటో తెలుసా ప్రార్థించటం విశ్వాసికున్న ముఖ్యమైన పనుల్లో అతి ముఖ్యమైన పనేంటో తెలుసా ప్రార్థించటం ప్రార్థించినప్పుడు మాత్రమే అపవాదిని సాతానుని వాడి తంత్రాలను విశ్వాసి ఓడించగలడం అపవాదిని ఎదుర్కోగలడం దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకొని అప్పుడు మాత్రమే సాతాను చిత్తు చిత్తుగా ఈ ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆగి ఆలోచించండి సాతాను దాడి కింద మీద పడి ఎంతోమంది విశ్వాసులు సాతాని దాడికి గురై ప్రార్థనాహీనులుగా జీవిస్తూ ఉన్నారండి పది నిమిషాలు ప్రార్థన చేయాలంటే మీకు విసుగు వస్తుందంటే అపవాది మీ మీద దాడి చేశాడని అర్థం ప్రార్థన పేరు చెప్తేనే మీరు పారిపోతున్నారంటే సాతాను తన ఆత్మ చేత మిమ్మల్ని నడిపిస్తున్నాడు అని అర్థం ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి అది మీకు చాలా ప్రమాదం ఒక్క విషయం చెప్పేసి వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను సాధన ఏం చేస్తాడో తెలుసా క్రమక్రమంగా క్రమక్రమంగా మనల్ని దేవునికి దూరం చేస్తాడు అప్పుడు వాడు మన మీద ఎటువంటి భయంకరమైన దాడులు చేయడం పూర్తిగా మనం దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఒక్కసారి భయంకరంగా వాడు మన మధ్య దాడి చేస్తాడు ఆ దాడి ఎంత భయంకరంగా ఉండిద్దంటే మనం మన కుటుంబ సభ్యులందరూ కలిసి అంతగా భయంకరంగా ఉండేది వాడు దాడి భయంకరమైన నష్టం ఒకేసారి అపవాది మన జీవితంలో కలుగజేస్తాడండి అది మనల్ని మన కుటుంబాన్ని మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా బాధ కలిగజేసి దాన్న సంగతి మీరు మర్చిపోవద్దు అందుకనే ప్రతి నిత్యం ప్రార్థించండి ప్రార్థించే విషయానికి వస్తే ఏ మాత్రం కూడా విరమించొద్దు ప్రార్థించే విశ్వాసి సాతాను మీద ప్రతిదాడి చేస్తాడు ఏ వ్యక్తి అయితే ప్రార్థించకుండా ఉంటాడో ఆ వ్యక్తి తప్పకుండా అపవాది దాడికి గురవుతాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు సాతాను మీద దాడి చేయాలనుకుంటున్నారా అయితే మోకరించి ప్రార్థించండి మోకరించి ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తి అపవాది మీద ప్రతిదాడి చేసి అపవాది ఇంట్లో ఉన్న ప్రతి దానిని కూడా దోచుకుంటాడని దేవుని వాకెల్లో రాసిందండి బలవంతుణ్ణి బంధిస్తాడు వాడి దగ్గర ఉన్న ఆత్మలను దోచుకొని దేవుని వైపుకు ఆకర్షిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయ బైబుల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో అర్థమవుతుంది ప్రార్థించే వ్యక్తులు ఏ రోజు పడిపోలేదు ప్రార్థించే వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయి దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనుకుంటే పడిపోకుండా దేవుని కొరకు గొప్పగా జీవించాలనుకుంటే ప్రార్థించండి సమయమందును అసమయమందును ప్రార్థించండి దేవునికి స్తోత్రం కలుగునగాక హాల లూయ మీ కొరకు నేను ఒక ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ వర్తమానమైన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా అపవాది తంత్రములను ఎరిగి ప్రార్థన యోధులుగా ఉండి అపవాదిని జయించుటకు వాడి కాడిని విరగొట్టుటకు కావలసిన శక్తి సామర్థ్యాలను మీరు మాకు దయచేయమని బలపరిచి దృఢపరిచి స్థిరపరచమని మా వీక్షకులందరినీ ప్రార్థనా యోధులుగా మార్చి మహిమను పొందమని కృపల వర్ధలు చేయమని ఏ సునామంలో పెడుతున్నాము తండ్రి ఆ మెయిన్ మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా దేవుని పిల్లారా ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే మీ స్నేహితులకు మీ బంధువులకు మీకు తెలిసిన వారందరికీ ఆత్మీయులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఈ వీడియో ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడతారు అపవాది తంత్రములను ఎరిగి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక మీ అందరికీ కొందనాలండి